అంటే ఏడ్ చేస్తారు. సో అది ఆ చిన్నపిల్లలకి మనం ఎవరు ఏం చెప్పట్లేదని. ఎందుకు, పుట్టినప్పటి నుంచి ఎవరైతే చూస్తున్నారో ఇంట్లో తల్లిదండ్రులను చూస్తున్నారు, అమ్మమ్మ తాతయ్య ఉంటే అమ్మమ్మ తాతయ్యని, లేకపోతే నానమ్మ తాతయ్యని, పిన్నులను, లేకపోతే పెద్దమ్మల్ని, వీళ్ళు ఎవరైతే ఫెమిలియర్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. మిగతా ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వస్తే హేట్ చేస్తారు. సో ఎంబట్నే మళ్ళీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చి పట్టుకొని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ చిన్నప్పటి నుంచి వీళ్ళకి మన ఎవరు వేరు ఎవరు అనేది పిల్లలకి అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే లైక్ ఇప్పుడు 8 ఇయర్స్, 9 ఇయర్స్, లేకపోతే స్కూలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి ఏంటి అని అంటే, ఇది మామూలుగా ఇంట్లో నుంచే ఎడ్యుకేషన్ అనేది చెప్పడం అనేది జరగాలి. ఇదివరకు అలా లేదు. ఇదివరకు ఒక 8 సంవత్సరాల పాప కూడా మంచిగా బయటకు వెళ్ళి తిరిగి స్కూల్కి వస్తూ ఉంటే కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒక చిన్న పాప కూడా 6, 8, 9 సంవత్సరాల పాప కూడా ఎక్కడికైనా బయటకు వెళ్తే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమాజం అంతగనంగా మారిపోయింది. ఇది ఎందుకు ఇలా వ్యవస్థ తయారైంది అని అంటే కూడా ఈ లైఫ్ స్టైల్ మారిపోవటము, టెక్నాలజీ పెరిగిపోవటము. ఇదివరకు ఏంటంటే పిల్లలు అంటే ఇది చదువుకునేవాళ్ళు, అబ్బాయిలతో సహా ఈ ఏజ్ వచ్చే వరకు ఇలా చదువుకోవాలి నాన్న అని చెప్పడము, తర్వాత ఉమ్మడి కుటుంబములు ఎక్కువగా ఉండటము, తాతయ్య నాయనమ్మలు వీళ్ళందరూ కూడా, లేకపోతే అమ్మమ్మలు కూడా మనం ఇలా ఉండాలి నాన్న ఇలా ఉండాలి అని, జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండటం వల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి తక్కువగా ఉండేవి. ఈ జాయింట్ ఫ్యామిలీస్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళ దృష్టిలో పడుతూ ఉండేవాళ్ళు పిల్లలు. సో అంటే ఒక మొత్తం వేరు వేరు జనరేషన్స్కి ఎక్స్పోజర్ అనేది ఉంటా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి. వర్కింగ్ అంటే తల్లిదండ్రులు వర్క్ వెళ్ళిపోవటం, అంటే ఇదివరకు ఒక హెడ్ అనేది కుటుంబానికి తండ్రి ఉండేవాళ్ళు, ఆయన జాబ్ చేయటం జరిగేది, తల్లి ఇంట్లో ఉండి పిల్లల్ని సంరక్షించుకోవటము, పిల్లల చదువులని చూసుకోవటము, ఇలాంటివి జరుగుతూ ఉండేవి. బట్ ఇప్పుడు కాలం మారింది. ఉమెన్స్ కూడా ఏంటంటే ఉమెన్ కూడా దే ఆర్ వర్కింగ్, సో దట్ ఈస్ గుడ్. అంటే ఒక ఉమెన్గా మనం చూసుకున్నట్టయితే మహిళల్లో బయటకు వస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, అది మంచిదే. బట్ ఈ క్రమేపంలో ఏంటంటే పిల్లలతో స్పెండ్ చేసే టైం అనేది తగ్గిపోతుంది. సో పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ అభిరుచులు ఏముంటున్నాయి, వాళ్ళ అలవాట్లు ఏముంటున్నాయి, వాళ్ళ స్కూల్ టైమింగ్స్ ఏంటి అనేది వాళ్ళు స్పెండ్ చేయటము ఇవన్నీ కూడా ఉండట్లేదు. సో స్పెండింగ్ విత్ చిల్డ్రన్ అనేది ఏ గ్రూప్లో, అంటే ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్ కావచ్చు, ఒక ఉమెన్ అడ్వకేట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, చార్టర్డ్ అకౌంట్ కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా స్త్రీలు ఏంటంటే దే బికేమ్ బిజీ విత్ దేర్ వర్క్. సో అట్ ద సేమ్ టైం అంటే మనము ఏదైతే పిల్లలతో కేటాయించాలో ఆ టైం అనేది తగ్గిపోయింది. సో అప్పుడు పిల్లలతో మనం స్పెండ్ చేసే టైం తగ్గిపోయినప్పుడు పిల్లలు ఏంటంటే వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్, అంటే లైక్ ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ఇంట్లో పలకరించడం, సో ఎవరెవరు ఇంట్లోకి వస్తున్నారనేది కూడా తెలియకపోవడం అలా జరుగుతూ ఉంది. సో యూజువల్గా ఏంటంటే మన పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే ఆ టచ్ అనేది అమ్మ రామ్మ అనే పలకరించేది వేరుగా ఉంటుంది, లేదు ఇటు రండి అని చెప్పి మేము ఆ టచ్ సెన్స్ అనేది సెక్యూరిటీయా ఇన్సెక్యూర్డా అనేది అది వాళ్ళు గమనించుకోగలగాలి. ఆ గమనించుకోగలగాలి అని అంటే అది నేర్పించాల్సింది మన ఇంటి పెద్దలు, తల్లి తండ్రి. సో వీళ్ళు కొద్దిగా టైంని కేటాయించి ఇలా మాట్లాడాలి, ఇలా ఇలా ఉండాలి, ఎవరైనా వస్తే ఇలా మాకు చెప్పాలి, ఇలా ఎవరైనా ప్రవర్తిస్తే, అంటే మీ సేఫ్గా మనకి కొన్ని స్త్రీ అన్న తర్వాత కొన్ని కొన్ని పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి, అక్కడ ఎవరు టచ్ చేయకూడదు. సో అలాంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా టచ్ చేస్తున్నారు అంటే ఇమీడియట్గా అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న తాతయ్య కానీ, అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ, ఎవరైనా కూడా మన ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అనేది చేయాలి. అది ఆ ఎక్స్పోజర్ అనేది మనం చెప్తూ ఉండాలి వాళ్ళకి. సో ఇవి దీస్ ఆర్ ద థింగ్ అంటే దీస్ ఆర్ ద పార్ట్స్ టు బి సెక్యూర్డ్ అనేది ఒక తల్లిగా, లేకపోతే ఇంట్లో స్త్రీలు పెద్దవాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచే అవగాహన అనేది చెప్తూ ఉంటే వాళ్ళకి ఎవరు టచ్ చేసే విధానం ఏంటి, వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తున్నారు అనేది అర్థం చేసుకోగలుగుతారు. సరే, అలాగే ముందుగా మనం ఈ అంశం గురించి చర్చించుకున్నాం, మరి ముందుగా మన ఎడ్యుకేషన్ గురించి మనం వెళ్దాం. మరి కొంతమందికి ఇప్పుడు కూడా విద్యాభ్యాసాన్ని నిషేధిస్తున్నారు, మరి మహిళలకు మీ అభిప్రాయంలో లేదా హక్కుల విషయంకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏ చట్టంపై వాళ్ళపై వాళ్ళకు చదువు అనేది ఇంపార్టెంట్ అని అంటుంది? అంటే ఎడ్యుకేషన్ యాక్ట్
బేటీ బచావో బేటీ పడావో అనేది నినాదంగా మా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, వారు కూడా ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అవి కల్పిస్తున్నారు. అలాగే ప్రతి చోట ప్రతి జిల్లాలో ఎవరెవరైతే పాలనాధికారి ఉన్నారో వారు, ఎడ్యుకేషన్ డియు గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రత్యేకంగా విలేజెస్లో వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెస్తూ వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు స్కూల్లో చదివించండి అని వారు పర్సనల్గా కూడా పోయి చెప్పడం జరుగుతుంది. చాలా వరకు స్కూల్స్లో కూడా సంఖ్య పెరుగుతుంది. అలాగే మౌలిక సదుపాయాలకు వచ్చినట్టయితే అవి కూడా కల్పించడానికి యాక్ట్ తీసుకొచ్చారు. అలాగే చాలా వరకు దాని మీద కూడా ఎక్సైజ్ జరుగుతుంది. ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా ఏవైతే మౌలిక సదుపాయాలు ఉండాల్సి ఉందో అది ఉన్నాయా లేవా అది కూడా సర్వేలో చూస్తున్నారు, అది కూడా కల్పిస్తున్నారు. దానివల్ల కూడా చాలా డ్రాప్అవుట్స్ అవుతున్నారని కూడా ఒక సర్వే ముందుకు తేయడం జరిగింది. అయితే మరి మీరు చూస్తున్నారు లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి విలేజెస్లో నుంచి కూడా మంచి టాలెంట్ ముందుకు వస్తున్నారు, కరాటేలో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, చాలా మంచి టాలెంట్ ఫ్రమ్ ఉమెన్ గర్ల్స్ వస్తున్నాయి. దీనికి ప్రతిగా కొద్ది మార్పు కూడా విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో కూడా మార్పు వచ్చింది. వారు కూడా వారి వారి యొక్క పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే మీరు అన్నట్టుగా న్యాయ సేవా సంస్థ తరఫున కూడా విలేజెస్లో వెళ్ళేసి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళేసి న్యాయ చైతన్య సదస్సులు చాలా వరకు నిర్వహిస్తున్నాం. అలాగే వారికి బాల్య వివాహాలు ఆపటానికి బాల్య వివాహాలు జరపద్దు అనే విషయం, అలాగే ఎటువంటి కూడా ప్రాబ్లం ప్యూటీజింగ్ కానీ ఏది కూడా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరెవరికి ఎవరెవరికి కాంటాక్ట్ చేయాలి, ఎవరికి ఎలా కాంటాక్ట్ చేయాలి అనే విషయంలో బాల్య వివాహాలు విలేజెస్లో జరిగినట్టయితే 1098 ఫోన్ చేయమని, అలాగే 100 కాల్ చేయమని, అలాగే ఈ మధ్య కాలంలో న్యాయ సేవా సంస్థ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా 3 మంత్స్ బ్యాక్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, 151 00 ఆ నెంబర్ని కూడా సంప్రదించవచ్చు. అయితే ఇలాగే మీరు అన్నట్టుగా ఇటు ప్రభుత్వం వైపున, ఇటు న్యాయస్థానాల వైపున, అటు పోలీస్ శాఖ వైపున, ఇటు ప్రెస్ అండ్ మీడియా తరఫున, ఇప్పుడు ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు వారు కూడా వారి తరాల్లో వారు కూడా అవేర్నెస్ క్యాంప్స్ జరుపుతున్నారు. అయితే దీని యొక్క వెనుక, ఇటువంటి ఎక్సైజ్ జరగడం వెనుక ప్రత్యేకమైన ఉద్దేశం ఏంది? ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క బాలిక ఒక స్వచ్ఛందమైన వాతావరణంలో సేఫ్గా, అలాగే ఎటువంటి ఆపద వచ్చినప్పుడు ఈ చట్టాలు ఉన్నాయి మీకు అందుబాటులో ఉన్నాయి, మీకు సంరక్షగా ఉన్నాయి, మీకు అండగా ఉన్నాయి, మీరు ఎటువంటి భయపడవద్దు, దేనికి కూడా లొంగిపోవద్దు, ఎక్కడ కూడా అధైర్యపోవద్దు, ఎక్కడ కూడా మీరు మేము అలోన్గా ఉన్నానని ఫీల్ కావద్దు అనే విషయంలో ఈ చట్టాలు ఉన్నాయి. అయితే అవేర్నెస్ కూడా వస్తుంది, కాంప్లైంట్స్ కూడా అలాగే వస్తున్నాయి. సైబర్ నేరాలకు వచ్చేసినట్టయితే ప్రత్యేకంగా ఈ విషయం మనం చర్చించుకోవాలి. ఈ రోజుల్లో సైబర్ నేరాలు చాలా వస్తున్నాయి. అయితే ఏది కూడా అన్నోన్ కాలర్స్ కానివ్వండి, అన్నోన్ మెసేజెస్ కానివ్వండి, అన్నోన్ ఏదైనా టెక్స్ట్ మెసేజెస్ కానీ అవి వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మీరు అన్నట్టుగా సఖీ కానీ సెంటర్ కానీ షీటింగ్స్ కానీ కాంటాక్ట్ చేసి దానికి ఎంకరేజ్ చేయకుండా ఉంటే ఆ క్రైమ్ అక్కడిదక్కడనే ఆగే ఛాన్సెస్ ఉంటాయి. ఒక చిన్న విషయంలో కూడా వారికి ఎంకరేజ్ చేసినట్టయితే మళ్ళీ ఫ్లేరప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఆ విషయాన్ని కూడా గమనించాలి. డాక్టర్ ఉషా నవీన్ గారు, మీరు చెప్పండి, చిన్నతనంలోనే మ్యారేజ్ అవ్వడం తో ఎలాంటి, అసలు గైనకాలజిస్ట్ మీరు ఏమంటున్నారు, చైల్డ్ మ్యారేజెస్ పట్ల దాని బ్యాడ్ ఎఫెక్ట్ అమ్మాయిల మీద ఎంత వరకు ఉంటుంది? చాలా వరకు ఉంటుందండి. యాక్చువల్లీ చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు అనేవి ఎంకరేజ్ చేయకూడదు. బట్ ఇప్పుడు చాలా వరకు అవగాహన పెరిగింది, చాలా వరకు తగ్గినాయి బాల్య వివాహాలు. కానీ ఇంకా కూడా పలువురు ఎక్కడెక్కడో ప్రాంతాలలో కూడా కొన్ని జరుగుతున్నాయి. వాటి వరకు కూడా మనము వెళ్ళి వాటిని ఆపగలగాలి యాక్చువల్లీ. సో ఈ చైల్డ్ మ్యారేజెస్ ఇవి చేయడం వల్ల ఏంటి అని అంటే, మామూలుగా మనము WHO గైడ్లైన్స్ ప్రకారంగా కానీ ప్రభుత్వం కానీ
చెప్పింది ఏంటి అని అంటే, ఒక స్త్రీ కనీసం 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మ్యారేజ్ అనేది జరిగితే మంచిది అని చెప్పి చెప్పారు. పురుషుడికి ఒక వయసు నియమించారు 21 సంవత్సరాలు అనేది. ఇది ఎందుకు అని అంటే, ఈ ఈ ఏజ్కి ఈ హార్మోన్స్ అనేవి వీళ్ళకి మంచిగా ఉంటాయి, తట్టుకోగల శక్తి ఉంటుంది అని. సో యాక్చువల్గా ఏంటి అని అంటే, ఇప్పుడు మా ఈ 18 సంవత్సరాల ముందే వివాహం జరిపినట్లయితే, ఒకవేళ వాళ్ళ వివాహం జరగంగానే ప్రెగ్నెన్సీ అనేది వస్తే దాన్ని టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం. సో మామూలుగా మనకి కాంప్లికేషన్స్ ఎప్పుడైతే ఏజ్ పైబడిన తర్వాత ఎంతవరకు ఉంటుందో, అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో కూడా, అంటే మనము చిన్న వయసులోనే మ్యారేజ్ జరపటము తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి. సో బాడీ దేనికి కూడాను తట్టుకునే శక్తి అనేది ఉండదు. సో మేము ఎవరైనా 18 సంవత్సరాలకి పెళ్ళైన తర్వాత కూడా మా దగ్గరికి వస్తే, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉండండి, టైం తీసుకోండి, అప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే అర్లీగా చేయటం వల్ల ఏంటి అని అంటే, ఆ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఏ స్ట్రెస్ అన్నమాట. ఇప్పుడు ఆ స్ట్రెస్ ఒక 9 నెలలు అనేది ఒక స్త్రీ ముందుకు వెళ్ళాలి. సో ఈ బాల్య వివాహాలు జరగటము, లేకపోతే ఈ ఏజ్ కన్నా చాలా చిన్న వయసులో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ రావటం వల్ల వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో, బేబీ బరువు అనేది పెరగకుండా ఎదుగుదల లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఉమ్మనీరు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్న వయసులో, ఎందుకంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోలేరు, తర్వాత అంత యొక్క ఎదుగుదల కూడా, బ్రెయిన్ అంటే ఆలోచన విధానం కూడా వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ అనేది ఉండదు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతింటానికే తప్పితే ఇక మనకి ఫలితం అనేది ఎక్కడా కనిపించట్లేదు. సో సాధ్యమైనంత వరకు బాల్య వివాహాన్ని ఎంకరేజ్ చేయకూడదు మనము. అట్ ద సేమ్ టైం 18-19 ఇయర్స్కి అట్లా మ్యారేజ్ చేసుకున్నా కూడాను, ఒక 20 ఇయర్స్ తర్వాత మనకి ఒక ఏజ్ 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. మ్యామ్, మీ ఒపీనియన్లో ఎడ్యుకేషన్, ఇప్పుడు మనం ఇంతకు ముందు చర్చించినటువంటి అంశం ఎడ్యుకేషన్, విమెన్కి, మహిళలకు ఎడ్యుకేషన్ ఉంటే ఎంతవరకు తన ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతుందని మీరు అనుకుంటారు? చాలా చాలా మంచిదండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి ఒక పిల్లలు ఇలా వచ్చారు అని అంటే దానికి ముఖ్య కారణం స్త్రీ. ఎందుకు అంటే, తండ్రి ఇంటికి పెద్ద తండ్రి, తండ్రి సంపాదించి తీసుకుని వస్తారు, కానీ ఆ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఏ వేలో వాళ్ళని పంపించాలి. ఇప్పుడు చాలా వరకు కూడా పిల్లలు మీరు చూసినట్లయితే బిడ్డలు కానీ లేకపోతే కొడుకులు కానీ ఎవరు కూడా చాలా వరకు తండ్రితో ఉంటారు, కానీ ఎక్కువగా ఆత్మీయంగా తల్లితో ఎక్కువగా ఉంటారు. ఎందుకు అని అంటే, తల్లి ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఫ్రీగా కూడా ఈవెన్ ఏదైనా కావాలి అన్నా కూడా డాడీ నాకు కావాలి అని చెప్పి చెప్పరు, భయపడతారు నాన్నగారు ఏమంటారు అని. బట్ మమ్మీ దగ్గరికి వెళ్ళేసరికి మదర్ దగ్గర చాలా ఈజీగా షేర్ చేసుకుంటారు, తొందరగా వెళ్తారు. సో ఒక అదే తల్లి చదువుకున్నట్లయితే పిల్లల్ని ఏ రంగాల్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని గుర్తించి, ఏ రంగాలు వాళ్ళు వెళ్తే బాగుంటుంది, ఎలా వాళ్ళు ముందుకు వెళ్తే బాగుంటుంది పరంగా, తర్వాత బయట ఇప్పుడు ప్రపంచం చూసుకున్నట్లయితే చాలా అన్ని విధాల్లోనూ మార్పులు వచ్చినాయి. సో తన యొక్క పిల్లలు ఎలా ముందుకు వెళ్ళాలి కాంపిటేటివ్ వరల్డ్లో, ఒక స్త్రీ చదువుకున్నట్లయితే ఫినాన్షియల్గా కానీ, చదువు పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, ఏ విషయంలో అయినా కూడా ఒక స్త్రీ చదువుకున్నట్లయితే ఒక కుటుంబం చాలా బాగుంటుంది, తర్వాత వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా ఒక సొసైటీకి మంచి పిల్లల్ని అందించి, మనము మన ఆ కుటుంబమే కాదు సొసైటీ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి స్త్రీ కంపల్సరీ చదువుకోవాలండి, చదువుకుంటేనే మంచిది. సార్, మీరు చెప్పండి, మరి ఈ మధ్యలో మహిళల పట్ల ఒక వాళ్ళు కష్టపడే దాని లేదా వాళ్ళ చూసేటటువంటి ఒక ప్రాబ్లమ్స్లో ఒకటి తుల్యత. ఇప్పుడు కూడా మన భారతదేశంలో పురుషులకు దొరికినంత మటుకు పొజిషన్ విమెన్కి దొరుకుతలేదు అని నేనంటే మీరేమంటారు? ఉన్నటువంటి ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్కు ఇప్పుడు మీరు కంపేర్ చేసినట్టయితే డెఫినెట్లీ మార్పులు వచ్చాయి, అవేర్నెస్ వాళ్ళలో కూడా వచ్చింది. మీరు చూస్తారు ఒక విలేజ్ లెవెల్ నుంచి ఇవాళ ఢిల్లీ లెవెల్ వరకు కూడా ఒక లోక్సభాపతి కూడా ఉమెన్ ఉన్నారు. అంటే దీని యొక్క బిహైండ్ దిస్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ మీరు చూసినట్టయితే అవేర్నెస్ కానివ్వండి, వాళ్ళు ఆత్మవిశ్వాసం, స్థైర్యం కలిగినప్పుడే వాళ్ళకు స్థితికి ఎదగలుగుతున్నారు.
అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు కూడా కొన్ని ఎంతవరకు అయితే మార్పు రావాలనో, ఎంతవరకు అయితే కొన్ని చోట్ల ఒక పొజిషన్స్ లో మహిళలు ఉండాలనో కొంత వెనుకంజా మనకు కనిపిస్తుంది. నాకు తెలిసి నా ఫ్యాక్టర్ నా పర్సనల్ వ్యూ మీరు అడిగినట్టయితే సమ్వేర్ వీఆర్ ల్యాకింగ్ అన్నట్టు ఇప్పుడు కూడా మహిళల్లో ఉంది. అంటే మనం ఆ గూడ్స్ డెలివర్ చేయగలుగుతామా లేదా, ఇచ్చిన అసైన్మెంట్ మనం చేయగలుగుతున్నామా లేదా అనే విషయానికి ఎవరైతే కొంత వెనుకంజ ఉంటారో అదే వారికి ఒక బ్యాక్ స్టెప్ గా మారుతుంది. ఆ యొక్క హర్డల్ను ఎవరైతే కోపప్ చేస్తారో ఓవర్కమ్ అవుతారో డెఫినెట్లీ డెవలప్ అయ్యే పీక్ స్టేజ్. మీరు క్రైమ్స్ విషయంలో చూడండి, స్టడీస్ విషయంలో చూడండి, లేకుంటే ఇప్పుడే మేడం గారు డాక్టర్ గారు చెప్పినట్టుగా సేఫ్ టచ్ అంట అన్సేఫ్ టచ్ విషయాన్ని కానివ్వండి, మేము ఈ విషయాన్ని చెప్తే ఏమవుతుంది, ఈ విషయాన్ని మేము డిస్కస్ చేస్తే మాకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, మాతో ఎవరు ఉంటారా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే వస్తుందో అటువంటి అప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి ఆ రోజు అరైజ్ అవుతాయి. అయితే అవిటిని పో ఇరాడికేట్ కావాలి, వెళ్ళి వాళ్ళ మనసులోకి వెళ్ళి తీసేయాలి, ఆ భావన వాళ్ళలో ఉండవద్దు అందుకోసం ఈ చట్టాలన్నీ ఉన్నాయి, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇటువంటి మన ప్రోగ్రామ్స్ ద్వారా కూడా వాళ్ళు ఒక చైతన్యం కలగాలని ఒక ధ్యేయం. కానీ నేను ఈరోజు కూడా మన విశ్వా డిజిటల్ తరఫున ఈ డిస్కషన్ ఈ మన ఏదైతే మా ప్రోగ్రామ్ ఎవరెవరైతే చూస్తున్నారో వీక్షిస్తున్నారో వారు చెప్పేది ఒకటే, ఏదో ఒక ప్రాబ్లం వచ్చినా కానీ ధైర్యంగా ముందుకు రండి, డిస్కస్ చేయండి. ఇప్పుడే మేడం గారు చెప్పినట్టుగా వాళ్ళ మదర్తో కానివ్వండి, వాళ్ళ నియర్ అండ్ డియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానివ్వండి, చర్చించి ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే దిశలో చూడండి. కానీ దానికి అధైర్యపోకుండా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం సెల్ఫీ చూపిస్తూ సూసైడ్ చేసిన దాఖలాలు కూడా రీసెంట్లీ వ్యాసి చాలా వరకు కొత్త కొత్త రకంగా క్రైమ్స్ వస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఎవరు కూడా అధైర్యపోవద్దు, వారితో పాటు న్యాయస్థానాలు పోలీస్ శాఖ ఇటు గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్వచ్ఛంద సేవలు కానీ ప్రతి ఒక్కరు కూడా వారితో ఉన్నారనే ఒక విశ్వాసంతో మనం అందరం ఉన్నామని ఆలోచించాలి ఆ విషయాన్ని. డాక్టర్ మీరు చెప్పండి, ఖచ్చితంగా గతంలో పోల్చినట్లయితే మహిళల విషయంలో అభివృద్ధి చాలా మంది అభివృద్ధి బాటలోనే చాలా మంది ఎడ్యుకేషన్ పొందుతున్నారు. అయినప్పటికీ మనం కొన్ని వేల మంది చూసినట్టయితే అందులో ఒక 150 మంది మాత్రమే ఉన్నత స్థాయిలో ఉన్నారు. మిగతా మంది విషయానికి వచ్చినట్టయితే నార్మల్ లైఫ్ మాత్రమే లీడ్ చేస్తున్నారు. అలా అన్నప్పుడు చాలా మంది మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన వేధింపులకు గురి అవుతున్నారు. అయినప్పటికీ కొంతమంది ఏమనుకుంటారు, వాళ్ళు స్త్రీలే కదా, ఎంత చేసినా వాళ్ళు ఎంత జాబ్ చేసినా స్త్రీలే, వాళ్ళతో ఎక్కువ ఏం కాదు అని అంటూ ఉంటారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ ముందు ఒకటి అన్నారంటే లైక్ ఎంతో మంది చూసుకుంటే చదువుతున్నారు కానీ అందరూ కూడా పై స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నారు. దానికి ఒకటి ఏంటి అని అంటే ఇక్కడ కెరియర్ ఓరియంటేషన్ కూడా ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం యాక్చువల్లీ. సో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ ఒక 10th క్లాస్ నుంచే వాళ్ళ కెరియర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు అనొచ్చు అంటే లైక్ అందరూ కూడా డాక్టర్స్ అవ్వలేరు కదా, అందరూ కూడా ఇంజనీర్స్ అవ్వలేరు కదా, మరి అందరూ కూడా లాయర్స్ అవ్వలేరు కదా అని అట్లా లేదు. ఇప్పుడు ఏంటి అని అంటే ఇదివరకు ఏంటి అంటే పైసలు ఉన్నప్పుడు ఉన్న ఫ్యామిలీసే చేయగలుగుతారు అని, బట్ ఇప్పుడు చాలా వరకు కూడా సొసైటీస్ కొన్ని వెల్ఫేర్ ట్రస్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏంటంటే ఎవరైతే బాగా చదువుతున్నారో పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది. సో మన పరంగానే కాదు ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో యూనో మిషనరీస్ కానీ ట్రస్ట్లు కానీ ఇవన్నీ ఎన్నో వచ్చినాయి. సో ఎవరైతే ముందు నుంచి అంటే కెరియర్ ఓరియంటెడ్గా ఉండి యాటిట్యూడ్ విషయంలో కానీ ఒక గోల్ అనేది ఏర్పరచుకొని ఆ గోల్ని ఫోకస్ చేసుకొని వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఉంటే సరిపోదు, ఇంట్లో కూడా ఆ గోల్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని ప్రోత్సహించేది తల్లిదండ్రులు. తర్వాత ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోత్సహించాలి, గుర్తించాలి. ఎప్పుడు కూడా ఇది ఉన్నది కదా మన వల్ల ఎక్కడవుతుంది, నువ్వు వద్దు ఇది నీకు చాలు అనే పద్ధతి ఉండదు. ఇప్పటికీ కూడా ఉన్నాయి కొన్ని ఫ్యామిలీస్ పిల్లలు చదువుకోవాలి అనుకొని ఇది వెళ్ళాలి అని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే నీకు ఇది ఎందుకు, వద్దు లేకపోతే నువ్వు ఇది చెయ్యి,
లేకపోతే ఇప్పటికే ఉన్నారు, ఇది అక్క ఇది చేసింది కదా నువ్వు కూడా ఇదే చేయి, లేకపోతే అన్ని ఇది చేసింది కదా నువ్వు కూడా ఇదే చేయి, ఇలా కూడా ఉన్నారు. అంటే ఇటు ఉన్నారు అటు ఉన్నారు. నో, అది అట్లా కాదు పద్ధతి. పద్ధతి ఏంటంటే పిల్లలు ఎవరెవరు ఎందుట్లో ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళని ఆ దోవలోకి ముందుకు వెళ్ళటం. కొంతమందికి క్రికెట్ ఇష్టం ఉంటుంది, అరే క్రికెట్ ఆడితే ఏమొస్తుందిరా, నువ్వు మంచిగా చదువుకో, ఈ చార్టెడ్ అకౌంట్ అవ్వమన్నాను కదా నేను, లాయర్ అవ్వమన్నాను కదా నేను అని అంటా ఉంటారు. అది అలా ఉండొద్దు, మనం ఇంకా డెవలప్ అవ్వాలి. సో ఇంటి నుంచి కూడా, టీచర్స్ నుంచి కూడా, ప్రతి ఒక్క చోట. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో అలా అంటారు, టీచర్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటావు, నువ్వు చదువు ఫెయిల్ అయిపోతూ ఉంటావు, అలా వాళ్ళు కూడా అంటూ ఉంటారు కొంతమంది టీచర్స్. సో ఒక మంచి బ్రైట్ స్టూడెంట్ ఒక టీచర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక చార్టెడ్ అకౌంట్ కానీ, అడ్వకేట్, ఎట్లయినా ఏ రంగాల్లో రాణించారు అంటే మంచిగా, దానికి వాళ్ళ ఒక్క చదువు కృషే కాదండి, సపోర్ట్ కూడా. అది ఎక్కడి నుంచి? ఫ్యామిలీ నుంచి. ఫ్యామిలీలో సపోర్ట్, స్కూల్లో టీచర్స్ సపోర్ట్, మిత్రులతో సపోర్ట్, తర్వాత ఉన్న ఎక్కడ చూసుకున్న ఎన్విరాన్మెంట్, అక్కడ ఎక్కడి నుంచి కూడాను ప్రతి చోట సపోర్ట్ ఉండటం వల్ల, ఆ ఎంకరేజ్మెంట్ ఉండటం వల్లే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి రాగలుగుతారు. తర్వాత వేధింపుల విషయాలకు వస్తే, ఈ వేధింపులు అనేవి ఒక కాలేజ్ పాపే కాదండి, చిన్న పిల్లల దగ్గర నుంచి, 8-9 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా, ఇప్పుడిప్పుడు కూడా కొన్ని కొన్ని రీసెంట్ సంఘటనలు చూస్తే 6-7 సంవత్సరాల పిల్లలు కూడా పేపర్లో పట్టడం అనేది చూస్తాం. సో అక్కడి నుంచి ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఈ వేధింపులకి ఒక స్త్రీ అయితే చాలు అన్నట్టుగా అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఏ స్త్రీ కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చట్టాలు వచ్చినాయి, ప్లస్ అడ్వకేట్స్ అందరూ కూడా, ఇప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పినట్లుగా మనకి ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి దగ్గర కూడాను ఇదివరకు స్పెండ్ చేయకపోవచ్చు, ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అడ్వకేట్స్ కూడా ముందుకు వచ్చి ప్రజల వద్దకు వచ్చి చాలా క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నారు, అండ్ జడ్జెస్ కూడా ఎంతో అవేర్నెస్ క్యాంప్స్ అనేది చెప్తున్నారు, ప్లస్ ఏంటంటే అవగాహన కల్పిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళను. సో నేను చెప్పేది ఏంటంటే, ఏ ఏజ్ వాళ్ళు కూడా భయపడకుండా నిర్భయంగా ముందుకు వచ్చి వాళ్ళ వాళ్ళ కంప్లైంట్స్ని చెప్పొచ్చు. ప్లస్ వాళ్ళని ఏదో పబ్లిక్లో పెడతారు, లేకపోతే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ పబ్లిక్లోకి వస్తుంది అనే చింత కూడా అవసరం లేదండి. సో వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, ఎట్లా పరిశీలించాలి, ఏ విధంగా పరిశీలించాలి అనేది సున్నితంగా కూడా చేస్తున్నారండి అడ్వకేట్స్. సో అందుకని ఏంటంటే, మనము మన న్యాయ వ్యవస్థ కూడా మనకు అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు మహిళలకి, మనం ఏ విషయంలోనూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక చిన్నపిల్లలకు వస్తారా, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరైతే క్లోజ్గా ఉంటారు, ఈవెన్ టీచర్స్ కూడా, స్కూల్లో టీచర్సే ఉంటారు, తర్వాత తండ్రి తల్లిదండ్రుల తర్వాత దైవం తర్వాత వీళ్ళు టీచర్స్నే మనం అనుకుంటాం. సో ఎవరికైతే క్లోజ్గా ఉంటారో, మేడం నాకు ఇలా ఇలా అయ్యింది సంఘటన, ఇలా సమ్ చేస్తున్నారు అనేది అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అవ్వకుండా భయపడిపోయి లోపల లోపల బాధపడటం, ఆ చిన్న పిల్లలు వాళ్ళ మనసు ఎంత ఉంటుందండి, లేత మనసులు. సో అందుకనే వాళ్ళు ఫ్రీగా ఉండాలి. వాళ్ళు ఫ్రీగా ఉండాలంటే టీచర్స్ కూడా పిల్లలతో ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎలా మూవ్ అవ్వాలంటే, ఒక తల్లి ఒక బిడ్డతో ఎలా మూవ్ అవుతుందో అలా మూవ్ అవ్వగలిగితే ఏ ఒక్క చైల్డ్ కూడా ఏంటి వేధింపులకు గురి కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఆ ప్రాబ్లమ్స్ అక్కడతోనే సాల్వ్ అవుతాయి, ఇట్ వోంట్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్, లైక్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా బయటికి రాకుండా అక్కడక్కడే సాల్వ్ చేయవచ్చు మనం. సో ఈ టీచర్స్ కూడా పిల్లలతో మనకు ఫ్రీగా ఉండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం వాళ్ళు చెప్పుకునేటట్టుగా మన యాటిట్యూడ్ ఉంటే ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగా డాక్టర్ గారు, ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలకు కానివ్వండి, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, ర్యాగింగ్ కానివ్వండి, ప్రైవేట్ కూడా పరిష్కారం ఉంది. ఆ తర్వాత వర్కింగ్ ప్లేస్లో కూడా, వర్కింగ్ ప్లేస్లో కూడా, ఎక్కడైతే ఉమెన్ వర్కింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా ఒక వింగా ఫామ్ చేసుకోవాలి. ఎటువంటి తోటి ఎంప్లాయీస్ తోటి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వారితో చర్చించి ఆ విషయం అక్కడనే సాల్వ్ చేసేటట్టుగా చూడాలి. ఒకవేళ సాల్వ్ కానప్పుడు దట్ హస్ టు బి టేకన్ అప్ బిఫోర్ ది పోలీస్ ఆర్ జ్యుడిషియరీ. ఇప్పుడు మేడం చెప్పినట్టు చిన్నపిల్లలు లేదా కాలేజ్ అమ్మాయిలకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే కొన్ని క్షణాలు ఉంటే ఏవైతే వాళ్ళ పేరెంట్స్ తో కూడా చెప్పలేకపోతారు. అలా అన్నప్పుడు మీరు అన్నారు న్యాయ సంస్థ మనతో ఉన్నారు ప్రజలతో, అలా ఉన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఎలా న్యాయ సంస్థతో ఇన్ టచ్ లో అవ్వచ్చు? గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. అయితే ఇప్పుడు ప్రతి చోట లోక్ అదాలత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది,
లోక్ అదాలత్ అంటే ఎవరో కాదు, న్యాయ సేవా సంస్థ యొక్క విభాగం. అక్కడ గౌరవ సీనియర్ సివిల్ జడ్జి గారు ఉంటారు, అలాగే చైర్మన్గా డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉంటారు, ఒక మేల్ మెంబర్, ఒక ఫీమేల్ మెంబర్, ఇలాంటి ఒక బెంచ్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినచో జస్ట్ ఆన్ వైట్ పేపర్ దే కెన్ రైట్ దర్ ప్రాబ్లం వితౌట్ పేయింగ్ ఎనీ అమౌంట్ టు ఎనీబడీ. వారి యొక్క చిరునామా, ఎవరితోటి వాళ్ళకి ప్రాబ్లం ఉందో వారి యొక్క క్లియర్ కట్గా చిరునామా రాసేసి ఎటువంటి ప్రాబ్లం జరుగుతుందా అనే విషయం న్యాయ సేవా సంస్థ గారికి సమర్పించినట్టయితే వారు అది ఫ్రేమ్ విదిన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లీగాలిటీ ఉన్నట్టయితే ఆ కన్సర్న్ పోలీస్ కానివ్వండి ఎవరైతే డిపార్ట్మెంట్ ఉందో వారికి చెప్పించి పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కానప్పుడు తగినట్టు యాక్షన్ తీసుకోమని కూడా లోక్ అదాలత్ చెప్పే ఒక స్థాయికి ఉంటుంది. అయితే ఈ ఈ వ్యవస్థ అనేది ఇంకా చాలా వరకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది, అయితే చాలా వరకు వస్తున్నాయి కూడా. అలాగే మ్యారేజ్ లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా కోర్టులో ఉన్నాయి. కేసు ట్రయల్ స్టార్ట్ కాకంటే ముందు ఇనిషియల్ స్టేజ్లో కూడా ఏదైనా ఒక మీడియేషన్ ద్వారా ఏదైనా ఒక పరిష్కార మార్గం వచ్చినట్టయితే బాగుంటుంది అనే విషయంలో. అలాగే పార్టీస్ కూడా ఓపెన్గా మాట్లాడటానికి ఒక ఆస్కారం, అంటే కోర్టులో న్యాయ సేవ న్యాయస్థానాలకు కొంత టైం లేకపోవచ్చు, లేదా లీగల్ పరమైన ఇష్యూసే మాట్లాడాలి. కానీ అటువంటప్పుడు యాజ్ ఎ మీడియేటర్గా కూడా మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ సెంటర్స్ కూడా కోర్టులో ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నారు. అక్కడ ఎవరైతే నాల్సా నుంచి ఎవరైతే అడ్వకేట్స్ అపాయింట్ చేసి ఉన్నారో వారి దగ్గర ఆ ప్రాబ్లం తీసుకోపోయినట్టే వారు తగినట్టు సమయం కేటాయించి ఇరు వర్గాలకు విని ఎంతవరకు ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం అనే విషయంలో ఆ ఒక పరిష్కార మార్గం కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇన్ని మేడం గారు అన్నట్టుగా ఇన్ని అవెన్యూస్ వాళ్ళు కల్పించి ఉన్నారు, దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నట్టయితే డెఫినెట్లీ క్రైమ్ రేట్ తగ్గుతుంది. మహిళల్లో కూడా కానివ్వండి, సిటిజన్స్లో కానివ్వండి, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యం వస్తుంది. సార్, అలాగే ఈ మధ్య మనం చూసినట్టయితే సమాజంలో ఎంత ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా 70-80% ఆఫ్ విమెన్, మహిళలు ఈ వరకట్నం గురించి చాలా వేధింపులకు గురి అవుతున్నారు, లేదా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంట్లోనే లాక్ చేసి ఉంచడం కానీ, వాళ్ళని వాళ్ళ తల్లి వాళ్ళ ఇంటికి పంపించడం కానీ అలాంటివి నడుస్తుంది. మరి దీని పట్ల న్యాయ సంస్థ మహిళలకు ఇచ్చేటటువంటి కాంక్ష ఏంటి? అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అయితే ఉంది అన్నమాట. అయితే ఈ యొక్క చట్టాలను వాళ్ళు వినియోగించుకోవచ్చు. అయితే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క ఎవరికైతే ఎవరికైతే ప్రాబ్లం అవుతున్నదో ఎంతవరకు అయితే వారు ముందుకు వచ్చి చెప్పరో దానికి పరిష్కార మార్గం దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అవేర్నెస్ వీళ్ళలో రావాలి, ఆ యొక్క ధైర్యం సాహసం వీళ్ళు రావాలి. ముందుకు వచ్చినట్టయితే ఇప్పుడే మీరు అన్నట్టుగా సఖీ సెంటర్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నారు. వారు సెక్యూర్గా ఫీల్ అయ్యి వారికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిర్భాటంగా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉన్నదో వారు చెప్పడానికి ఒక ఆస్కారం సఖీ సెంటర్ ద్వారా. మన నిజామాబాద్లో సఖీ సెంటర్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ పోయి వారు చెప్పచ్చు, అక్కడ వారు ఏదైనా ఆవేదన ఉన్నప్పుడు వారు న్యాయస్థానాలకు ఆ కంప్లైంట్ సమర్పిస్తారు. ఆ తర్వాత అదర్ సైడ్ సమ్మన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే ఆ ప్రాబ్లంలో వారికి రాంగ్ఫుల్ యాక్ట్ చేస్తున్నారో వారికి సమన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది, వారికి పిలిపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కేసును మీడియేషన్ కొరకు పంపించడం జరుగుతుంది, అప్పుడు ఆ పరిష్కార మార్గం చేయడం జరుగుతుంది. అలాగే డౌరీ హెరాస్మెంట్లో కూడా ఎవరెవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కమిటీ అని తీసి ఉన్నారు, ఆ కమిటీకి రిఫర్ చేస్తారు. ఆ కంప్లైంట్లో ఎంతవరకు నిజం ఉందో ఆ నిజాన్ని తెలుసుకున్న తర్వాతనే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలన్నా వద్దా అనే విషయానికి వచ్చేసి ఆ తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ మేరకు ఆ కంప్లైంట్ ఫైల్ అవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో కంప్లైంట్స్ కూడా ఫేక్ ఉన్నాయని వచ్చిన తరుణంలో ఈ యొక్క కాన్సెప్ట్ చేయడం ఫామ్ చేయడం జరిగింది. అయితే చాలా విషయాలు ఉన్నాయి. అయితే మీరు అన్నట్టుగా ఈ డౌరీ హెరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది, ఇది హౌస్ వైఫ్ మీదనే అట్రాసిటీస్ ఎందుకు జరుగుతున్నాయి అనే విషయానికి వచ్చినప్పుడు అయితే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బహుశా మన టైం కూడా చాలదు. మేడం గారు అన్నట్టుగా ప్రత్యేకంగా బ్రాటప్ ఏదైతే ఉందో అది చాలా ఇట్ మ్యాటర్స్, ఇట్ కన్సర్న్స్.
ఇట్ హాస్ గాట్ వెరీ ఏమంటారు పర్పస్ఫుల్ మీనింగ్ ఫర్ దట్. బ్రాటప్ ఎక్కడైతే సరిగ్గా జరుగుతుందో, ఎక్కడైతే మన వాల్యూస్ గురించి చర్చ జరుగుతుందో, ఎక్కడైతే మహిళా పట్ల గౌరవం ఉంచాలనే విషయాలు చర్చించడం జరుగుతుంటాయో, అక్కడెక్కడ కూడా ఆ ఫ్యామిలీస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. జరిగినప్పుడు చాలా విషయాలు ఉంటాయి. సాడిజం పాయింట్ అనండి, లేదా మానిటరీ ఆస్పెక్ట్గా రిక్వైర్మెంట్స్ అనండి, లేదా ఈ డిమాండింగ్ చేయడం వల్ల ఏదో రాంగ్ఫుల్ బిజినెస్ కానివ్వండి, ఏదైనా చేయాలని తపనతో ఉన్నవాళ్ళు కానివ్వండి, చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే అటువంటప్పుడు మహిళ దర్జాగా ముందుకు రావాలి, ఆ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తూ ఇటు న్యాయస్థానాలు ఉన్నాయని ఎప్పుడైతే ఆ న్యాయస్థానం యొక్క సహాయం తీసుకుంటారో డెఫినెట్లీ వాళ్ళకు జస్టిస్ జరుగుతుంది. బట్ దే హావ్ టు కమ్ అప్. అండ్ అలాగే నేను చెప్తున్నాను, ఈ క్రైమ్స్ వల్ల ఎవరెవరైతే కోర్టు చుట్టూ తిరుగుతున్నారో వారి యొక్క లైఫ్ స్టైల్ చూసినట్టయితే వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా రిలాక్స్గా ఉండలేరు. కోర్టు యొక్క భయం, చట్టం యొక్క భయం, రేపు కేసు ఏమవుతుందనే భయం, ఇవి అన్నీ ఉంటాయి. అయితే దీన్ని జోలికి పోకుండా ఉండాలంటే ఇటువంటి ప్రాబ్లం జరగకుండా చూడాల్సిన బాధ్యత. మేడం, మీ అభిప్రాయంలో ఇప్పుడు కూడా వరకట్నం పేరు మీద చాలా మంది మహిళలు టార్చర్ లేదా హరాస్మెంట్ కి గురి అవుతున్నారు, యాజ్ ఎ ఉమెన్ మీ రియాక్షన్ ఎలా ఉంది ఈ అంశం పైన? ఇప్పుడు కూడా ఎందుకు అలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అది నిజంగా చట్టం కూడా ఉంది, అయినప్పటికీ అది ఇవ్వడం తప్పు. ఒకవేళ అది ఇవ్వకపోతే ఇలాంటి సమస్యలు జరుగుతుంది. మరి దీనిపైన మీరు ఎలా రియాక్ట్ అవుతారు? కానీ అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు ఇంతకు ముందు మీద ఇప్పుడు వరకట్నము వేధింపులు ఇవన్నీ కొంతవరకు తగ్గినాయండి. అయితే ఇరువైపులా ఉన్నారు, అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు అత్త మామలు కట్నం తీసుకోకుండా కూడా పెళ్లి చేసుకొని కోడలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కట్నం అడిగి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అడిగి తెచ్చుకునేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే కొన్నిసార్లు మీరు చెప్పింది ఇది మరి టైంకి ఇస్తా అన్నారు, ఈ టైం అయిపోయింది ఇవ్వలేదు అని అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అదే కొద్దిగా స్ట్రెంగ్తన్ అయ్యి కోట్లాటల దాకా వెళ్ళి తర్వాత భార్య భర్తలు ఇద్దరు మధ్యలో గొడవలు రావటము, తర్వాత ఒక్కొక్కసారి అత్త కూడా చొరవ చేసుకోవటం అనేది ఇది జరుగుతుంది. కానీ ఎప్పుడైనా ఏది ఏమైనా ఇవి వేధింపులు ఒక స్త్రీ మీద అనేది అది మంచిది కాదండి. ఎందుకు అనంటే ఇప్పుడు అత్తగారిగా తను ఒక కూడల మీద చేసినా కూడా తను ఒక కూడలే కదండి ఒక ఇంటికి. సో అంటే ఇవి అవేర్నెస్ అనేది అంటే ఆ తరతరాలుగా ఈ ఆధిపత్యం మగవాళ్ళది. అందుకే చూడండి ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో కంపల్సరీ బాబు అనేది ఉండాలి, ఎంతమంది పిల్లలున్నా కూడా కొడుకునే వాళ్ళు ఉండాలి. ఈ కాన్సెప్ట్ కూడా ఈ వరకట్నము ఈ కొడుకు కంపల్సరీ ఉండాలి, ఈ రెండు ఇష్యూస్ కూడా ఏంటంటే ఇవి ఎప్పటికీ కూడాను నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇవి తొందరగా ఇట్లాగా పూర్తిగా అరికట్టాలంటే ఇంకా ఇట్ విల్ టేక్ టైం. యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ టైం. ఎందుకు అనంటే కొడుకు అనంటే సంపాదించి పెడతాడు, రేపు కట్నం తీసుకొస్తాడు కదా. ఈ కాన్సెప్ట్ ఇప్పటికీ ఉన్నది, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉన్నది. బట్ కానీ అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి స్త్రీ కూడా కింద అంటే చాలా చిన్న ఉద్యోగం నుంచి ఆటో నడుపుతున్నారు, కార్ నడుపుతున్నారు, ట్రైన్ నడుపుతున్నారు, బస్ నడుపుతున్నారు, తర్వాత డాక్టరు, అడ్వకేటు, తర్వాత చార్టెడ్ అకౌంటే కాదు ఇవి కూడా చేస్తున్నారు స్త్రీలు యాక్చువల్లీ. సో అంటే ఇప్పుడు అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే కొంతవరకు మనం జయించినట్లే వీటి మీద. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రతిదీ నిర్మూలన అంటే ఇవన్నీ కూడా వద్దు రాకూడదు అని అంటే కొద్దిగా బ్రాడ్ మైండెడ్ అనేది రావాలా ప్రతి ఒక్కళ్ళు. అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అత్తగారులు కానీ లేకపోతే ఈ కట్నం విషయంలో ఆ కట్నం ఎంతవరకు మ్యాటర్స్ అండి. ఇప్పుడు సపోజ్ మనం 5 లక్షలే తీసుకొస్తామని మాట ఇచ్చామనుకోండి, ఆ 5 లక్షలతో జీవితాంతం ఉంటామా మనం? పోనీ అంటే మన లైఫ్ లాంగ్ ఆ కట్నంతో 5 లక్షలతో మన లైఫ్ అంతా నడుస్తుందా? నడవదు. అదే ఒక స్త్రీ చదువుకొని ఆ స్త్రీ ఉద్యోగం చేస్తే కుటుంబం అంతా పిల్లలు పెద్ద అయ్యి ఉద్యోగాలు చేసే వరకు కూడా వెళ్తారు కదండి. మరి ఆ చిన్న కాన్సెప్ట్ మనం మర్చిపోతే ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ ఎవరైతే స్త్రీలు చదువుకుంటున్నారో మంచిగా ఉద్యోగాలు చేయాలనుకుంటారో
అదే కట్నం కదండి. స్త్రీ సంపాదించి ఏం చేస్తుంది? తన పిల్లలకి, తన భర్తకి, తన కుటుంబానికే పెడుతుంది, వేరే వాళ్ళకి పెట్టదు కదండి. మరి ఆ 5 లక్షల కట్నం ఒప్పుకున్నాం కదా, ఎందుకు ఇవ్వలేదు? 6 లక్షలు ఒప్పుకున్నాం కదా, 1 లక్ష తక్కువైంది అని అంటే ఆ 1 లక్షతో మన జీవితం అంతా నడుస్తుందా అండి? సో ఈ చిన్న చిన్నవన్నీ ఏంటంటే ఆ చిన్న మైండ్ అనేది తీసివేసుకొని మనము ఒక బ్రాడ్గా ఆలోచించి నా కోడలు పనిచేస్తుంది, నా ఇంటికి పనిచేస్తుంది, నా కొడుకుకి, నా మనవళ్ళు, నా మనవరాలకి పనిచేస్తుంది, నా కోడలు ఇలా ఉంది అని ఏదైతే అనుకుంటుందో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి, రావు కూడా. సో అది అనుకోవాలి. సో ఎంకరేజ్ చేయాలి. డిటర్మినేషన్ యాక్ట్ కూడా దాని కోసం వచ్చింది, నాట్ టు డిటర్మైన్ దిస్ సెక్స్ అని ఒక యాక్ట్ కూడా వచ్చింది, యాక్ట్ కూడా వచ్చింది. అందుకే ఈ ఇష్యూనే ఇది కాకుండా ఎగ్జాక్ట్లీ. సో ఈ ఫీటిసైడ్స్ కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఎబార్షన్స్ కూడా ఇంతకుముందు పాప అయితే కనుక్కోవటము, తర్వాత తీసివేయించడం ఇది, కానీ ఇప్పుడు మన నిజామాబాద్లో కూడా ఆల్మోస్ట్ అందరు గైనకాలజిస్టులు కూడా దీంట్లో చాలా కఠినంగా ఉన్నారండి. ఎవరైనా అడిగినా కూడా, మీరు డాక్టర్ని అడిగినా కూడా, మీరు అడిగినందుకు కూడా శిక్ష అర్హులని చెప్పేసి అక్కడ మేము ప్రతి ఒక్క సెంటర్లో కూడా మేము యాక్ట్, ఎంటీపీ యాక్ట్ అనేది మేము పెట్టడం అనేది, ఇవి రూల్స్, పీసీపీ ఎన్టీటీ యాక్ట్ అనేది పెట్టడం అనేది జరిగిందండి. ఎందుకనంటే దీని పరంగా ఏంటంటే ఎప్పుడు కూడాను ఎవరు కూడా అడిగిన వాళ్ళు కూడా శిక్షకి అర్హులు, చెప్పిన వాళ్ళు కూడా శిక్షింపబడతారు. సో పాపన భావన అనేది చెప్పకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవైపు అంటే మహిళకి ఇంట్రెస్ట్ ఉండొద్దు, ఎందుకంటే ప్రతి తల్లికి అది బేబీ పుట్టేది ఆడన మగ అనే ఒక డిఫరెన్సియేషన్ ఉండదు. కానీ తన అంటే తల్లి కుటుంబం నుంచి అయినా లేదా అత్తమామ తరపు నుంచి, అంటే వాళ్ళ పెళ్లి చేసిపోయినటువంటి ఇంట్లో నుంచి అయినా, వీళ్ళిద్దరి సైడ్ నుంచి వచ్చినటువంటి ఒక మెంటల్ టెన్షన్స్, అంటే అబ్బాయే కావాలి లేదా అమ్మాయి వద్దు, ఎట్లాగో ఖర్చుతో కూడినటువంటిది, అమ్మాయిలు అంటే ప్రతిది చదివించాలి, వరకట్నం ఇవ్వాలి, పెళ్లి చేసి పంపించాలి, ఇవంతా పెద్ద ఖర్చుతో కూడినటువంటిది అని అనుకుంటారు. అలా అన్నప్పుడు ఒక స్త్రీకి శారీరక మరియు మానసిక ఆరోగ్యం ఎంతవరకు అవసరం? ఎందుకంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేదా ఒక సొసైటీ సపోర్ట్ లేకుండా ఒక్క మహిళ కూడా సమాజంలో ముందుకు ఎదగలదు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం? నేను చూశానండి, యాక్చువల్లీ కొంతమంది పేషెంట్స్ 3rd అంటే 3rd ప్రెగ్నెన్సీ 4th ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటారు. ఎందుకమ్మా ఇంతకుముందు ఎవరున్నారు అని అడిగితే, ఇంతకుముందు పాపలు ఉన్నారు, బాబు కావాలని నేను అనుకుంటున్నాను అని అయితే నేను ఆ మాట చెప్పినప్పుడు నెమ్మదిగా విని రాయటం అనేది జరుగుతుంది, హిస్టరీ టేకింగ్ కానీ ఏదైనా కానీ ఆ స్త్రీ ఎప్పుడు చెకప్కి వచ్చినా నేను చూడగలుగుతాను ఆ టెన్షన్ని, ఏంటంటే లోపల ఎవరున్నారు ఏంటో. కొంతమంది పాపం పేషెంట్స్ మమ్మల్ని అడగాలనుకుంటారు ఎవరున్నారు ఏంటంటే, కొంతమంది అడుగుతారు కూడా, కొంతమంది అడగలేకపోతారు. కానీ ఆ స్ట్రెస్ అనేది మామూలుగా ప్రెగ్నెన్సీ 9 నెలలు మోయటమే ఒత్తిడి అండి. ఎందుకు ఒత్తిడి అంటే వాళ్ళు పౌష్టికాహారం ఎంతవరకు తీసుకుంటున్నారు అనేది, అంటే ఒక 4 పిల్లలుండి 4 ముందు పాపలుండి ఇప్పుడు ఎవరో ఏంటో అని ఆ టెన్షను, తర్వాత తనకి ఇల్లును చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం తను మంచిగా ఆహారం తీసుకోవాలి, ఎంత టైం కేటాయిస్తుంది, ఎంతవరకు ఆహారం అంటే ఎంత పౌష్టికాహారం తీసుకోగలుగుతుంది, ఇవన్నీ ఒకటి అయితే ఈ యొక్క టెన్షన్ ఉంటుంది చూడండి ఒత్తిడి, ఇది చాలా ప్రమాదకరమైనది. ఆ టెన్షన్ ఎందుకు అని అంటే మా అత్తగారు బాబు కంపల్సరీ ఉండాలనుకుంటున్నారు, లేకపోతే మా ఫ్యామిలీలో బాబులు లేరు, సో మాకన్నా కంపల్సరీ ఒక బాబు అయినా ఉండాలి అని. సో ఆ స్ట్రెస్ అనేది ఆ స్త్రీకి ఎంత ఘనంగా ఉంటుందంటే దానివల్ల ప్రెగ్నెన్సీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో యూజువల్గా ఎవరైనా సరే హెల్దీ పిల్లలు ఉండాలి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటే బాగుండనే కాన్సెప్ట్ అనేది రావాలి, వస్తుంది, బట్ ఇంకా కూడా ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది అంటే ఇది రావాలి. ఎందుకు అని అంటే మన వైపు అయితే చాలా వరకు తగ్గింది, ఇప్పుడు బీహారు పాట్నా అటు సైడ్ చూసుకున్నట్లయితే అది ఇంకా ఎక్కువ ఇప్పటికీ ఉన్నది. ఇప్పటికీ కూడాను అక్కడ 5 గురేంటి 6 గురేంటి కంటూనే ఉంటారు బాబు వచ్చేవారు ఉన్నాయి. ఇప్పటికీ కూడా స్కాన్ సెంటర్స్కి వెళ్ళి ఎవరు బేబీయా లేకపోతే బాయా అని తెలుసుకొని, లేకపోతే ఏదో ఒకటి చేసి, దీనివల్ల ఇల్లీగల్ అబార్షన్స్, క్రిమినల్ అబార్షన్స్, దానివల్ల ఆ పేషెంట్ డెత్ టేబుల్ వరకు కూడా, అంటే చావు వరకు కూడా సెప్సిస్లోకి ల్యాండ్ అయ్యి వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయండి. బట్ అలా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన ఇక్కడ మాత్రం చాలా వరకు ఇది తగ్గింది. అంటే మన గైనకాలజిస్టులు కూడా ఎవరు కూడా
రేడియాలజిస్టులు కానీ గైనకాలజిస్టులు కానీ ఎవరు కూడా రివీల్ చేయటం అనేది చేయట్లేదు. ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది, వాళ్ళు కూడా అడగట్లేదు. బట్ ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళు కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే హెల్దీ బేబీ ఉంటే చాలు, ఇంటికి ఇద్దరు ఉంటే చాలు అనే కాన్సెప్ట్ అనేది రావాలి. ఎందుకంటే ఆ స్ట్రెస్ ఒత్తిడి వల్ల ఈ 9 నెలలు మోయటం అనేది తల్లికి ఒక భారం అయిపోతుంది, ఒక టెన్షన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ పాప అని తెలిస్తే డిప్రెషన్లోకి వెళ్ళటం, లేకపోతే మళ్ళీ హస్బెండ్ ఇంకొక మా అత్త వేరే పెళ్లి చేస్తుందేమో, ఇలాంటి ఆలోచనతో తన శారీరకంగా కూడా తన ఆరోగ్యం అంతా క్షీణించిపోవటము, డిప్రెషన్లోకి లోనవ్వటము, తర్వాత వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్ని డెవలప్ అవటము. అండ్ ఇదంతా అవటం వల్ల పిల్లలకి ఒక మంచి తల్లిని ఇవ్వలేకపోవటం. ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ 3-4 మెంబర్స్ పిల్లలు ఉంటారు, ఆల్రెడీ పేషెంట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఇంటి విషయాల పట్ల కానీ పిల్లల్ని ఎట్లా శ్రద్ధగా చూసుకోగలుగుతుంది, చూసుకోలేదు. కొంతమంది అయితే సూసైడల్ అటెంప్ట్స్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆ ఇంటికి మంచిది కాదు, సొసైటీకి మంచిది కాదు. సో ఎవరైనా కూడా హెల్దీ పిల్లలు ఉంటే చాలు అనే కాన్సెప్ట్ ఉండాలి. జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. పాప అయినా బాబైనా ఇద్దరు కూడా సమానమే అని అనుకున్నప్పుడు మన సొసైటీ మన కుటుంబాలు అన్ని కూడా మంచి కోసం. ఇప్పుడు చట్టపరంగా కూడా ప్రాపర్టీలో కూడా సమాన హక్కులు, ఇంతకుముందు 1/6, 1/4 అలా ఇచ్చేది, కానీ ఇప్పుడు కూడా చాలా మంది మా దగ్గర వస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము పెళ్లి దర్జాగా చేశాం, ఘనంగా జరిపాం, ఇన్ని అమౌంట్ స్పెండ్ చేశాం, ఏమి ఇచ్చేది ఉంటుంది అంటే దానికి షేర్ ఆఫ్ ప్రాపర్టీకి ఎటువంటి సంబంధం లేదు. సార్ మరి భారతీయ న్యాయ సంస్థ వాళ్ళు చెప్పే ఎంత ప్రపోర్షన్లో అంటే ఈక్వల్గా ఇవ్వాలంటున్నారా, ఇన్ని పర్సంటేజ్ ఆఫ్ ప్రాపర్టీ షేర్? 1 రూపీ ఉంది, నలుగురు ఉన్నారు, నాలుగు ఈక్వల్ రైట్ అంట. ఒక ఒక పేరెంట్ కు ఒక సన్, 3 డాటర్స్ ఉన్నట్టయితే నలుగురికి సమాన భాగం ఉంటుంది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేనే లేదు, అధైర్య పోవద్దు, చాలా మందికి తెలియదు ఇంతవరకు. కానీ ఎవ్రీ ఉమెన్ హాస్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ. సార్ అలాగే ఒకవేళ ఒక గృహిణి గృహ హింసకి గురైనప్పుడు ఎలాంటి చట్టాలు ఉన్నాయి? డివిసి చట్టం కదా, డివిసి యాక్ట్ దాని కొరకే అమలు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే గృహ హింస లాంటి ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు సఖీ సెంటర్ అప్రోచ్ కావాలి. అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, వారు ఆ విషయాన్ని గమనించి ఫస్ట్ ప్రాబ్లం రాగానే, ఆ కాంప్లైంట్ రాగానే ఎవరెవరైతే దాంట్లో అర్హులు ఉన్నారో, ఎవరెవరైతే అట్రాసిటీస్ చేస్తున్నారో జరుపుతున్నారో వారికి సమన్స్ ఇచ్చి పిలిపిస్తారు. పిలిపించి అక్కడ కౌన్సిలింగ్ జరుపుతారు. కానప్పుడు కోర్టు వారికి ఆ కేసు సమర్పించడం జరుగుతుంది. కోర్టు వారు కూడా తగినట్టు తర్వాత యాక్ట్ పరంగా శిక్ష ఇస్తారు. సార్ అలాగే ఈ మధ్య మహిళలు పని కూడా చేస్తున్నారు, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు. అలా అన్నప్పుడు పనిచేసే దగ్గర కూడా చాలా మటుకు వేధింపులకు గురి అవుతున్నారు. మరి వర్కింగ్ ప్లేసెస్ లో ఎలాంటి సెక్యూరిటీ ఉంది యాజ్ పర్? కరెక్ట్, 1997 లో ఈ యాక్ట్ అమలు చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా అక్కడ ఒక సెల్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సెల్ ద్వారా ఎవరైతే ఈ ప్రాబ్లం గురవుతున్నారు వారు ఆ కంప్లైంట్ ఆ సెల్కి సమర్పించాల్సి వస్తుంది. అక్కడ కూడా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో వారు పిలిపించి ఆ పార్టీలను పిలిపించి కౌన్సిలింగ్ చేసి అక్కడక్కడనే సాల్వ్ అయితే ఇష్యూ బాగుంటుంది అనే విషయంలో వారు చూస్తారు. కానప్పుడు ఇట్ విల్ గో టు ద లా అండ్ ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంటే కానీ చాలా వరకు ఏమవుతుందంటే ఇటువంటి సంఘటనలు మన నిజామాబాద్లో అయితే ఇంతవరకు కనిపించలేదు, బహుశా రాలేదేమో కంప్లైంట్. మంచిదే, గుడ్ అట్మాస్ఫియర్, వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇట్. అండ్ అట్లాంటిది అట్మాస్ఫియర్ ఆఫీసులలో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీగా ఫీల్ అవుతారు, ఒక మంచి రిజల్ట్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి. కానీ యాజ్ అవేర్నెస్, ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఉండాలి. తోటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో అయినా ప్రాబ్లమ్ అయినప్పుడు ఆ యాక్ట్ కూడా ఉంది, ఇలా ఒక ఫంక్షనరీ ఉంది అనే విషయం కూడా నాకు తెలియాలి. మార్నింగ్ 10 to 5, ఆ తర్వాత చేయనికి లేదు. ఈవెన్ చిల్డ్రన్ కూడా అదే యాక్ట్ ఉంది. అయినప్పుడు కూడా కొంత రేపటి పని ఈ రోజే చేసుకుంటే బాగుంటుంది కానీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, దానికి ఎవరు ఆపుతారు.
కానీ ఈ వర్కింగ్ అవర్స్ లో మాత్రం ఇదే ఇవ్వాలి. అలాగే ఫిజికల్ స్ట్రెయిన్ అయినట్టుగా ఏది వారు కూడా వారికి ఇవ్వద్దు. మేడం, యాజ్ అ గైనకాలజిస్ట్ మీరు అంటారు, మీరు యూఆర్ అ వర్కింగ్ ఉమెన్, మదర్, సో మీ దీని పట్ల అభిప్రాయం ఏంటి? మహిళ యొక్క ఆరోగ్యం గతంలో పోల్చినట్లయితే, ఇప్పుడు గతంలో ఎక్కువ మటుకు వాళ్ళు పొలాలు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం టెక్నాలజికల్ చాలా సొఫిస్టికేట్ అయిపోయారు. అలా అన్నప్పుడు అది ఫిజికల్ వర్క్ చాలా ఉంటుండే, ఇప్పుడు మొత్తం సిస్టమ్కి అడిక్ట్ అయ్యి లేదా మెకానికల్ లైఫ్ అయింది. ఇలా ఉన్నప్పుడు మహిళలు వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎంతవరకు ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది? ఓకే, మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకు అనంటే, ఇంతకుముందు మహిళలందరూ కూడా పొలాల్లో చేసేవాళ్ళు పనులు, లేకపోతే ఇంటి పనులు చేసుకునేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి అనంటే, కంప్యూటర్స్ వచ్చేసినాయి, హై టెక్నాలజీ అయిపోయింది. చాలా వరకు ఏంటంటే, ఇంట్లో ఉండి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితేనో, ఇంట్లో ఉండి కూడా కంప్యూటర్ మీద జాబ్ చేసుకుంటూ కూడా సాలరీస్ తీసుకునే రోజులు వచ్చినాయి ఇప్పుడు యాక్చువల్లీ. బట్ దీనివల్ల ఏమవుతుందనంటే, లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది, అంటే లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోగానే వన్స్ మన బాడీ ఏమవుతుంది, ఒబిసిటీ, అంటే మనము స్థూలకాయము లావ్ అయిపోతూ ఉంటాము. సో ఉమెన్లో అయితే యూజువల్గా ఈ స్థూలకాయం అనేది చాలా వరకు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఎందుకు అనంటే, మన ఈ టెక్నాలజీ పెరిగే కొద్దిగా తర్వాత అక్కడ కూర్చునే చోటే జాబ్ చేయడం వల్ల, ఈ ఒబిసిటీ వల్ల మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, అయితే మీరు అనొచ్చు ఇదేంటి స్థూలకాయం అన్నారు మేడం, ఏమంటే మళ్ళీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటున్నారు అని. బట్ ఈ ఒబిసిటీ అనేది ఇట్ ఈస్ లింక్డ్ విత్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనమాట, ఆర్ సిండ్రోమ్, అంటే పిసిఓ, అంటే నీటి పొడుగుల ప్రాబ్లం అంటాము. ఇది ఎందుకు అనంటే, మన యొక్క స్త్రీ ఋతుక్రమం నడవాలి అనంటే, అది మన బ్రెయిన్ నుంచి కూడా, ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను, బ్రెయిన్ నుంచి కూడా యూట్రస్ అనేది సిగ్నల్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఇంటాక్ట్ హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అంటాం. అంటే మన బ్రెయిన్లో ఉన్న గ్రంథులు ఏవైతే ఉంటాయో, గ్లాన్స్, వాటి నుంచి యొక్క సిగ్నల్స్ ఈ యూట్రస్కి కానీ ఓవరీస్కి కానీ కరెక్ట్ టైంలో, ప్రాపర్ టైంలో అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఆ సిగ్నల్ అనేది కరెక్ట్, ఆ పాత్వే కరెక్ట్గా పనిచేసినప్పుడు ఈ మెన్స్ట్రల్ ఇరగ్యులర్ అనేవి జరగవు. బట్ ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, అంటే ఈ సిగ్నల్స్ ఇంటరప్షన్ ఎందుకు ఉంటుంది అని అంటే, ఇందులో మనకి ఒబిసిటీలో కొలెస్ట్రాల్ సింథసిస్ ఎక్కువ ఉంటుంది. సో కొవ్వు అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మనకి ఏవైతే మెన్స్ట్రుయేషన్కి ఉపయోగపడే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా ఏది ఉమెన్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఇవి ఏం చేస్తాయి అంటే, ఇండైరెక్ట్లీ దే విల్ ఎఫెక్ట్ ఆన్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. సో అందుకే ఈ ఒబిసిటీ ఎక్కడైతే ఉంటుందో, ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చినప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎవరైతే యంగ్ ఉంటారో, 24-23 ఉంటారు, బట్ వాళ్ళు వెయిట్ చూస్తే 85-90 kgs ఉంటాయి. అంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం దీన్ని మనము. ఇది మనకి యూజువల్గా ఏంటంటే 18-25 ఉండాలి ఈ బిఎంఐ అనేది. 25కి పైన ఉన్న వాళ్ళందరూ ఒబీస్ అంటాం, 30 అంటే సూపర్ ఒబీస్లోకి వెళ్ళిపోతాము. సో ఎవరైతే ఇవి ఎక్కువగా ఉంటుందో, వీళ్ళల్లో సంతానం లేని ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. సో పిల్లల కోసం మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తర్వాత వన్స్ వీళ్ళు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, మళ్ళీ దే హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజెస్ కానీ, లేకపోతే బీపీ రావటం కానీ, షుగర్ రావటం కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ ఒక చిన్న పాయింట్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల, స్థూలకాయం వల్ల ఇన్ని ఫ్యాక్టర్స్కి గురవుతున్నాం. సో వై కాంట్ వి ప్రివెంట్ హియర్ ఓన్లీ, ఇక్కడ ఎందుకు మనం ఒక స్టెప్ తీసుకోం? సో డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. సో మనము వారంలో కనీసం అట్లీస్ట్ ఈ 7 డేస్లో 5 డేస్ అన్నా సరే మనము ఎక్సర్సైజ్ చేసుకోవాలి, లైక్ వాకింగ్, యోగా, ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. చాలా వరకు ఇవి చేయగలిగి మనం ఫిజికల్ యాక్టివిటీని పెంచుకొని చేయగలిగితే, వీటన్నిటికీ కూడా మనకి మంచి హెల్త్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ హెల్త్ ఆస్పెక్ట్స్లో ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది, ఒబిసిటీ అనేది ఉండదు. ఈ బీపీ, షుగర్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటపడతాము. యాజ్ వెల్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సిజేరియన్కి కూడా దారి తీసే ప్రయత్నం అనేది తక్కువగా ఉంటుంది. సో ఎంతవరకు మనం ఈ లైఫ్ స్టైల్ని మార్చుకోగలిగితే, ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోగలిగితే, ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు.
సార్, అలాగే ఈ మధ్య మనం చూసినట్లయితే సొఫిస్టికేషన్ వల్ల మనం ఈ మధ్య మోడర్నైజ్ అయిపోయాము. అలా చూసినట్లయితే మహిళలు చాలా దగ్గర మోసపోయేటటువంటి ఒక అంశం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లేదా సైబర్ క్రైమ్స్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది. ఉద్యోగాలు ఇస్తానని, పెళ్లి చేస్తానని అటువంటి చాలా వాగ్దానాలు చేసి మోసపోతున్నారు. అలా ఉన్నప్పుడు న్యాయస్థానం మహిళలను ఎలా ఆదుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న. చాలా వరకు చూస్తున్నాము ఈ మోసాలు జరగటంలో ప్రత్యేకమైన పాత్ర. ఎవరైతే మోసాలు చేయాలనుకుంటున్నారో వారు ఒక పకడ్బందిక, ఒక ప్రణాళికగా, ప్రీ ప్లాన్డ్గా ఉంటారు వారు. అయితే ఇటువంటి విషయాలలో ప్రత్యేకంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం మనకుంది. ఆ సిచ్యువేషన్ను చూసి స్పాంటేనిటీ ఏదైతే అంటామో ఆ స్పాంటేనిటీ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా మీ యొక్క టెలిఫోన్ నంబర్ సెలెక్ట్ అయిపోయింది, మీరు ఈ అమౌంట్ కోసం మీరు ఇంత ఇంత అమౌంట్ పే చేయాలంటే అటువంటి అమౌంట్ పే చేసిన దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. అది బయటికి రాలేదు, మనం మనదంతా రాలేదు, మనకి ఎవరు చెప్పలేదు. అలాగే మీరు అన్నట్టుగా ఏదో జాబ్ పరంగా లేదా టీవీ ఆర్టిస్ట్ ఉంటే టీవీ ఆర్టిస్ట్ ఏదో యాక్టింగ్ పరంగా లేదా రేడియోలో ఒక అనౌన్సర్గా ఇటువంటి చాలా 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 విషయాలు ఉంటాయి. చాలా మోసాలు చేసే ఒక అవెన్యూస్ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. అలాగే ఒక స్టెప్ మనం తీసుకుంటున్నప్పుడు మనం ఇతరులతో ఆ విషయాన్ని చర్చించుకోవాలి. మరి ఇటువంటి కాలర్స్ కానీ ఇటువంటి చిట్ చాటింగ్ కానీ జరుగుతున్నప్పుడు కూడా హూ ఈజ్ హీ అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, దీనివల్ల మన ఒక ఏదైతే మనం స్టెప్ తీసుకోబోతున్నామో అది హౌ ఫార్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, హౌ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనే విషయానికి మనమే తెలుసుకోవాలి. ఏదో ప్రలోభన పడి ఏదో షార్ట్ కట్ రూట్న పోదాం, ఏదో ఒక సంపాదిద్దాం అనే విషయానికి యువతులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. అయితే మీరు అన్నట్టుగా సైబర్ క్రైమ్స్ ఈ విషయాన్ని వచ్చినప్పుడు ఇంకా వేరే క్రైమ్స్లోనైనా కొద్దిగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి కొద్దిగా ఎక్సైజ్ చేయడానికి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుండొచ్చు, కానీ సైబర్ క్రైమ్స్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాదు. త్వరలోనే ఎవరైతే ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వారికి పట్టుకునడానికి ఒక మంచి ఆసక్తి దొరుకుతారు. అయితే ప్రత్యేకంగా ఆ విషయానికి ఎవరు కూడా పోవద్దు, చెయ్యొద్దు. ఒక్కోసారి ఆ క్రైమ్స్లో ఇరికినప్పుడు వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఆ విషయాన్ని ఆలోచించాలి. అలాగే ఎవరైతే మోసపోయే వారు ఉన్నారో వారు కూడా ఈ విషయాన్ని గమనిస్తూ వారి యొక్క అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఎంతైనా ఉండాలి. అయితే మీరు అన్నట్టుగా తర్వాత చట్టం మాత్రం లిబరల్గా ఉండదు, స్ట్రింజెంట్గానే యాక్షన్ తీసుకుంటుంది. ఈ మీరు అన్నట్టుగా సైబర్ లాస్లో కానివ్వండి, ఉమెన్ రిలేటెడ్ లాస్ కానివ్వండి, ఎక్కడ కూడా న్యాయస్థానాలు లిబరల్గా లేరు. డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ స్ట్రింజెంట్ యాక్షన్. అండ్ అటువంటప్పుడు ఇటు ఎడ్యుకేషనల్ కెరీర్ ఎవరైతే పిల్లలు ఉందో అది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వారి యొక్క ఎడ్యుకేషనల్ కెరీర్ కాకుండా వాళ్ళకు టెన్షన్, వారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా టెన్షన్ పెరుగుతుంది. అలాగే కెరీర్ కూడా హ్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇటువంటి ఏదైనా క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జోలికి పోకుండా పాజిటివ్గా ఆలోచించండి. మీలో చాలా ఎబిలిటీస్ ఉన్నాయి, అవిటిని ఒక సరైన దిశలో పెట్టండి. స్వయంగా కూడా ఎదగండి, దేశ యొక్క ప్రగతిని కూడా మీరు ఎదగడానికి హెల్ప్ఫుల్గా మారండి. మ్యామ్, యాజ్ అ డాక్టర్ అండ్ ఎ విమెన్, మీరు మన విషయాలు చూసేటటువంటి మహిళలకు ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్ గురించి చెప్పండి. చాలామంది మోసపోతున్నారు, అలా ఆ మోసంలో పడిపోకుండా ధైర్యంగా అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలని మీరు చెప్తారు?
అంటే యూజువల్గా మనము పనిచేసే పరిసరాల్లో కానీ ఎక్కడైనా కూడా చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఏంటి అంటే మన యొక్క ఏవైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అన్లెస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే వీళ్ళు మనము ఇవ్వచ్చు ఎగ్జాక్ట్లీ ఇవి ఎక్కడ కూడా ఫోన్ నెంబర్స్ కానీ మన ఫోన్ నెంబర్స్ లేకపోతే మన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైనా సరే నాట్ ఓన్లీ ఇన్ అట్ ఆఫీసెస్ స్కూల్స్లో కానీ లేకపోతే కాలేజెస్లో కానీ ఎక్కడ కూడాను వర్కింగ్ ప్లేసెస్లో కానీ లేకపోతే ఎవరైనా వచ్చి అడిగినా కూడా మీ వెల్ విషర్ మేము ఇలా చేయాలనుకుంటున్నాము సో దట్ మాకు బయోడేటా కావాలి ఇలా ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా ఇవ్వకూడదండి ఇవ్వకూడదు సో వీ షుడ్ బి ఏబుల్ టు అంటే లైక్ వాళ్ళని మనము అంచనా వేయలేకపోవచ్చు ఎవరు ఏంటి అనేది బట్ అట్లీస్ట్ మనమైతే సేఫ్గా ఉండొచ్చు కదా అనలైజ్ చేసుకోవచ్చు సో ఏంటి అని అంటే వాళ్ళు మనకి తెలియదు బట్ వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు మనకి ఎవరో పంపించారని చెప్తారు సో మనకి ఒకవేళ తెలియకపోయినా సరే మనము మనకి తెలిసిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ మన దగ్గరకు వచ్చారు ఇంటికి వచ్చారు సో అడిగారు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు పిలవాలి పిల్లలైతే వీళ్ళు వచ్చారు వీళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నారని వాళ్ళకి చెప్పాలి లేకపోతే స్కూల్లో ఉన్నారు ఈవెన్ కొంతమంది పెద్ద పెద్ద అడల్ట్సే అడగచ్చు సో ప్రిన్సిపల్ని ప్రిన్సిపల్ కాకపోయినా ఎవరైతే మనకి దగ్గరగా ఉంటారో నమ్మకంగా మనకు అనిపిస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నారు బట్ కెన్ ఐ షేర్ అనేది ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఘనంగా డెవలప్ అయిందంటే మాట్లాడితే వాట్సాప్ మాట్లాడితే ఫేస్బుక్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి చాలా సో బట్ వీటిల్లో కూడా అన్నోన్ పర్సన్స్తో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టెక్నాలజీ మనం అనుకుంటాము ఫేస్బుక్ మనకి తెలిసిన ఫ్రెండ్స్తోనే మనం ఉన్నాము అని బట్ వన్స్ మనము నెట్లో ఉన్నాము అని అంటే ఈ మన డీటెయిల్స్ ప్రతి ఒక్కరికి తెలిసినట్టు ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ సో ఎప్పుడైనా మనము పెట్టాలి అనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఆర్ వాట్ ఎవర్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ సో సాధ్యమైనంత వరకు నేను మన ప్రజలందరికీ ఎవరైతే ఈ విషయం డిజిటల్ వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్క విమెన్కి షేర్ చేసుకునేది ఏంటి అని అంటే మనము చాలా వరకు మన థింగ్స్ని షేర్ చేయకుండా ఉండటం బెస్ట్ సో ఏదైనా స్టెప్ వేసేటప్పుడు కూడా ఈవెన్ యూస్ చేసేటప్పుడు కూడా ఫోన్స్ కానీ నంబర్స్ కానీ లేదా ఫేస్బుక్స్ కానీ ఏదైనా కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నోన్ పర్సన్స్ వచ్చేసి అన్నట్టుగా ఏదో గోల్డ్ మేము క్లీన్ చేసిస్తాము షైన్ చేసిస్తాము అని కూడా వస్తున్నారు అదే పాపం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ ఎంప్లాయ్మెంట్ పరంగా పోయినప్పుడు ఇంట్లో ఎవరో ఒక్కరే ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని వారు గమనించి వచ్చేసి ఏదో మేము గోల్డ్ క్లీన్ చేసిస్తాము షైన్ చేసిస్తాము అని తీసుకోవాలి ఆ తర్వాత రోల్ గోల్డ్ పెట్టడం ఏదైతే గోల్డ్ ఉండో అది తీసుకుపోవడం ఈ రోల్ గోల్డ్ ఇచ్చేయడం తర్వాత తెలియడం అది గోల్డ్ చేత అలాగే మేము టీవీ రిపేర్ చేస్తాము ఫోన్ రిపేర్ చేస్తాము సెల్ రిపేర్ చేస్తాము గ్యాస్ రిపేర్ చేస్తాము ఏదో రకరకాల మోసాలు ఈ రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి అయితే ప్రతి ఒక్క ఇటువంటి సమస్యల్లో ఎక్కడ కూడా డాక్టర్ గారు చెప్పినట్టుగా అప్లికేషన్ ఆఫ్ మైండ్ చాలా 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 అవసరం సార్ అలాగే మధ్య మనం ఎక్కువ మటుకు చూసేది ఎక్కడ సెక్యూరిటీ లేదు అర్ధరాత్రి బయటకు వెళ్ళాలంటే సెక్యూరిటీ లేదు లేదా డే టైంలోనే ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సెక్యూర్ పీపుల్తో మనం మూవ్ అయినట్టు ఒక ఖచ్చితంగా ఒక మహిళ అనుకుంటుంది తన చుట్టూ కళ్ళు ఉండి నడిచినా కూడా సమ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది ఈ టీజింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అని చెప్పవచ్చు దీన్ని బట్టి మీ దీని అభిప్రాయం ఉంది మహాత్మా గాంధీ గారు అన్నట్టు అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే ఒంటరిగా తిరుగుతుందో అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టుగానే ఒక సంఘటన చెప్పి ఉన్నారు కానీ విపరీతమైన దిశలో ఆ యొక్క సూక్తి ఆ యొక్క సేయింగ్ ఈ ప్రజెంట్ డే సిచ్యువేషన్లో మనకు కనిపిస్తుంది అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సిటీస్లో వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో మిడ్ నైట్ షిఫ్ట్ కూడా వాళ్ళు ఇన్ఎవిటబుల్గా ఉంది వారు చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా టెక్నాలజీ పరంగా కూడా మనం టెక్నాలజీని కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మన టెలిఫోన్లో కన్సర్న్ పోలీస్ స్టేషన్ యొక్క నంబర్ సఖీ సెంటర్ యొక్క నంబర్ అలాగే మన న్యాయ సేవ సంస్థ అధికారి యొక్క నంబర్ ఇవి పెట్టుకున్నట్టయితే ఇటువంటి క్రైమ్స్లో మనం డెఫినెట్లీ కూడా ఇటువంటి యొక్క క్రైమ్ జరుగుతున్నప్పుడు మనం అరికట్టచ్చు
కానీ ఇప్పుడు ఇంతకు ముందు కూడా మన టీవీ ఛానల్ ద్వారానే మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాం. ఎప్పుడైతే అన్నోన్ ట్యాక్సీలో కానివ్వండి, ఆటోలో కానివ్వండి, ఒంటరిగా వెళ్తున్నప్పుడు వాట్సాప్ ద్వారా నంబర్ తీసుకోండి, ఆ కార్ యొక్క నంబర్, ఆ డ్రైవర్ యొక్క ఫేస్ నంబర్ తీసుకుంటూ మన వాళ్ళు ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో, నేను ఫలా కార్ నంబర్లో ఫలా డ్రైవర్తో సహా నేను విదిన్ 10 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ నేను చేరుతున్నాను అని ఒక ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే, ఇవి కూడా చాలా ఉన్నాయి. అంటే టెక్నాలజీ ఒక్కటి అన్డ్యూగా లేదా ఒక ఇల్లీగల్ పరంగానే యూజ్ చేయడానికి లేదు, దానికి సేఫ్టీ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది ప్రత్యేకంగా మహిళలు ఈ విషయాన్ని గమనించాలి, ప్రత్యేకంగా వారి సెల్లో ఈ నంబర్స్ వారు ఫీడ్ చేసుకుని ఉంటారు. మీ దగ్గర నంబర్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా చెప్తారు, ఇప్పుడు ఆ నంబర్ చెప్పేసేయండి. ప్రతి ఒక్కరు కూడా వారి వారి సెల్ ఫోన్లో ఆ నంబర్స్ పెట్టుకోండి. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది, జస్ట్ ఇఫ్ యూ క్యాన్ సే సఖీ అనేసరికి సఖీ కాల్ వెళ్ళిపోతుంది. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ యొక్క నంబర్ ఉన్నట్టయితే ఆ పోలీస్ స్టేషన్ యొక్క నంబర్ చెప్పినట్టే ఆ కాల్ కూడా వెళ్ళిపోతుంది. ఇన్స్టంట్గా పోలీస్ కూడా యాక్షన్లో వస్తున్నారు, ఇన్స్టంట్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ కాకుండా కూడా ఉండే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. మీరు అన్నట్టుగా ఎవరు కూడా యూటీజింగ్ విషయానికి వచ్చినప్పుడు మహిళలు ధైర్యంగా ఉన్నట్టయితే ఏ ఒక బాడీ బిల్డర్ కానీ ఎవరు కూడా ముందుకు రారు. మహిళలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు ధైర్యంగా ఉండేటట్టుగా ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు ఫేస్ చేసేటట్టుగా ఉంటే నోబడీ హ్యాస్ గాట్ డేర్ టు అప్రోచ్ దెమ్. ఆ విషయాన్ని గమనించాలి. మన ప్రోగ్రామ్ కూడా దాని కొరకే కదా, వారికి ఆత్మవిశ్వాసం ఉండాలి, వారు ధైర్యంగా ఉండాలని ఒక విషయం. చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి, కానీ ఈ విషయం మాత్రం వాళ్ళు ఉండాలి. మ్యామ్, అలాగే చాలా మంది మన విషయం డిస్టర్బ్ చేసే మహిళల్లో కొంతమంది భర్తలు చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా ఉద్యోగాలు నష్టం అంటే చదివి కూడా ఉద్యోగాలు చేయలేకపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి స్వయం ఉపాధితో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశం మీరు ఎలా వాళ్ళలో కన్విన్సింగ్ గా చెప్పగలుగుతారు? ఇది మంచి ప్రశ్న అండి. యాక్చువల్లీ ఒకసారి అంటే ఇదివరకు ఏంటంటే భర్త చనిపోతే వాళ్ళు బయటికి రాకపోవటం, రాకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఇటువంటి పనులు చేయకూడదు అని ఉంటుంది, బట్ ఇప్పుడు అట్లా లేదండి. సో ప్రతి ఉమెన్ కూడా వర్కింగ్ ఉమెన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి యాక్చువల్లీ ఒక అంటే భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు సపోజ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇంత వయసులోనే భర్త పోయి ఉన్నట్టయితే మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కొన్ని కొన్ని సెంటర్స్ ఉన్నాయి, అంటే భర్త పోతే భర్త యొక్క ఉద్యోగం మన గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయితే మనకి భార్యకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఆ విషయంలో మనము వీ షుడ్ సే థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ మనకు అలాంటి అవకాశము అలాంటివి ఇచ్చినందుకు. సో ఎందుకు అని అంటే అది కంపల్సరీ ఏంటంటే వాళ్ళు ఉండాలి, చేసుకోవాలి. చేసుకున్నట్లయితే పిల్లలు ఆ ఇంటి ఎడ్యుకేషన్ కానీ పిల్లల ఎడ్యుకేషను, పిల్లల భవిష్యత్తు ఇదంతా కూడా మనము ఇతరుల మీద ఆధారపడలేము. ఇప్పుడు చాలా వరకు కూడా ఇండివిజువాలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉందండి. మన అంటే వివాహము అయిన స్త్రీలు ఆమె వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఎంతవరకు అవేర్నెస్ వెళ్ళిందంటే ఈ ఇండివిజువాలిటీ అంటే తను నేను నా పని నేను చేసుకోగలుగుతాను, నేను చేస్తాను, ఇవి ఉన్నాయి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు భర్త చనిపోగానే భార్య డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం తన అలా కాదు, డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. సో ఎందుకు అని అంటే రిమైనింగ్ లైఫ్ మన అంటే ఆ యొక్క హస్బెండ్ ఏమనుకున్నారో, ప్రతి స్త్రీకి వాళ్ళ వాళ్ళకి ఆ హస్బెండ్ యొక్క కార్యాలు కానీ ఒక వాళ్ళ యొక్క ప్లాన్స్ కానీ ఏమన్నా తెలుసు, అన్ని షేరింగ్ అనేవి ఉంటాయి. సో ఒకసారి భర్త పోతే నా లైఫ్ అయిపోయింది అనడానికి కాదండి. సో భర్త చనిపోయిన తర్వాత కూడా తన లైఫ్ ఏంటి, తన యాటిట్యూడ్ ఏంటి, తను పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటి, తను ముందుకు వెళ్ళాలి. అంతేగాని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కూర్చొని అంటే చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, బట్ ఆ టైంలో ఆ పడే వేదన అనేది ఆ స్త్రీ ఎవరు కూడా తీరానిది. ఎందుకంటే చేయలేని పని అంటే మనము వద్దమ్మా పర్వాలేదు వేడవద్దు పోయిన మనుషులు తిరిగి రాలేరు కదా అని చెప్పగలుగుతాము, బట్ టు ద రియాలిటీ అక్కడ
ఉండి అనుభవించే ఆ స్త్రీకే తెలుస్తుంది. బట్ అది అక్కడితో కాదండి, ఒక వేచాము ఉన్నాము అని కాదు. కొద్దిగా కోపం చేసుకొని మన పిల్లలు ఉన్నారు, నేను ముందుకు వెళ్ళాలి, వీళ్ళని ఒకరు మంచిగా తయారు చేయాలనేది ఆ డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళాలండి. సో అలా ఉంటే మన ఆ అట్మాస్ఫియర్, ఇల్లు యొక్క అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా డిప్రెషన్ నుంచి బయటపడి వాళ్ళు తొందరగా ముందుకు వెళ్ళగలుగుతారు. అట్ ద సేమ్ టైం అమ్మ హెల్త్ కూడా, ఏదైతే మదర్ ఆస్పెక్ట్ ఉందో హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సరే, అలాగే మీరు మా విషయాలు డిజిటల్ చేసేటటువంటి ప్రేక్షకులకు ఈ మహిళా దినోత్సవం రోజు మీరు ఏం చెప్పాలనుకుంటారు, సందేశం ఏంటి? ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మహిళా దినోత్సవం అందరికి కూడా ప్రాస్పరస్గా ఉండాలి, ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ఆరోగ్యంగా, మెంటల్గా, హెల్త్ వైజ్గా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని నేను మన విశ్వా డిజిటల్ తరఫున కోరుతున్నాను. అలాగే ఎటువంటి సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వారు గౌరవ న్యాయస్థానానికి ఆశ్రయించినట్టయితే వాళ్ళ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ప్రత్యేకంగా ధైర్యంగా ఉండాలి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓపెన్గా వారు చెప్పేటట్టుగా ఉండాలి, ఏ విషయాన్ని కూడా దాచుకోవద్దు అని నేను ఈ సందర్భాన్ని అందరికీ నేను హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్. అండ్ తర్వాత ప్రతి ఉమెన్ కూడా రాజ్ కుమార్ గారు చెప్పినట్లుగా ఏ రంగాల్లోనూ కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే, ప్రాబ్లం ఉంటే కంపల్సరీ ముందుగా త్వరగా అప్రోచ్ అవ్వాలి. అప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ కూడాను చేతిలో ఉంటాయి, ఎక్కువ ప్రాబ్లమాటిక్ అవ్వవు. బట్ వాటిని మనము ప్రాబ్లం పెంచే కొద్దిగా, దాచిపెట్టే కొద్దిగా అవి ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క లైఫ్ డేంజర్లో పడేటట్టు ఉంటుంది. సో అంత సిచ్యువేషన్స్ వరకు రానివ్వకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పడము, లేదు అంటే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కేర్ఫుల్ అంటే కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అంటే ఆత్మీయంగా ఫీల్ అవుతారో వాళ్ళకి షేర్ చేయాలి. పెద్దవాళ్ళు అయితే కొంతమంది ఉమెన్ పెళ్ళైన వాళ్ళు వేధింపులు ఇలా ఉన్నా కూడా ఇప్పుడు చెప్పినట్లుగా గవర్నమెంట్ హాస్పిటల్లో సఖి అనేది ఉన్నది, అది కాన్ఫిడెన్షియల్గా పెడతారండి. మేము అందరినీ ఓపెన్ చేసి ఇది మీ ప్రాబ్లమ్ ఇలా అయింది పేపర్లో ప్రకటించడం అలాంటివి ఏమీ జరగట్లేదు. సో ఈ విధంగా కూడా మనం వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే చాలా వరకు మనకి మహిళలకు ఎట్లా ఎంతవరకు శ్రద్ధ చెయ్యాలి, వహించాలి, ఎంత సెక్యూర్డ్గా ఉంచాలో మన న్యాయ వ్యవస్థ చాలా చక్కగా తీర్చిదిద్దారు. చాలా చక్కని యాక్ట్స్ అనేవి ముందు పెట్టారు కాబట్టి వాటిని మనం ఉపయోగించుకోవాలి. సో ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉన్నా తొందరగా అప్రోచ్ అవటం, చిన్నగా ఉన్నప్పుడే వాటి నుంచి బయటపడటం అనేది చాలా మంచిదండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాళ్ళు చేయగలిగితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మేడం, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు ఇచ్చారు. అలాగే నిజంగా ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ఖచ్చితంగా మన విశ్వ డిజిటల్ చూసేటటువంటి మహిళలకు నిజానికి చాలా అంశాలతో కూడినటువంటి ఒక చర్చా కార్యక్రమం అయింది. కాబట్టి మీ ఇద్దరికి మరొకసారి మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి ధన్యవాదాలు. ఇంతటి వంటి ఈ చర్చా కార్యక్రమం సమాప్తం అవుతుంది. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు అడ్వకేట్ రాజ్ కుమార్ సుబేదార్ గారు, ప్రెసిడెంట్ అడ్వకేట్స్ కోఆపరేటివ్ సొసైటీ నిజామాబాద్, అలాగే డాక్టర్ ఉష నవీన్ గారు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్. వీళ్ళిద్దరికీ మరొకసారి మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మహిళ ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్ళాలి, పట్టుదలతో ప్రగతి సాధించాలి, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ధైర్యంగా ముందుకెళ్లే ఒక పట్టుదల ఉండాలని మేము మరొకసారి గుర్తు చేస్తున్నాము. హ్యాపీ ఉమెన్స్ డే టు వన్ అండ్ ఆల్, ఎస్పెషలీ టు ఆల్ ద విజువల్ డిజిటల్ వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనండి మీ విజువల్ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ యాన్ లితో సైనింగ్ ఆఫ్.